నరికేస్తాను, నిలువున నరికి పారేస్తాను ఒక్కొక్కడిని. నా రక్తం దారపోసైనా పోరాడతాను. రక్తం కారుతున్న ఈ కత్తి మీదొట్టు గోపాల్ రియల్ ఎస్టేట్. గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపేట ప్లాన్ కోసం. ఓ అదా, మీకు ఆ 7th ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి. అంతేకాదు 5-6 ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు. సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్. సో ఆ 7th ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందు 5th-6th ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? తలకాయ తెగిపోద్ది. ఏంద్రా దూకుడు, మేడం గారితో అట్టానా మాట్లాడేది? వీళ్ళు ఇంతే మేడం, నరకడం తప్ప మాట్లాడడం చేతగానళ్ళు. క్షమించండి, అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల్దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం? చిన్న సంతకం, మీకెంత కావాలో చెప్పండి, సెటిల్మెంట్ చేసుకుందాం. కమిషనర్ గారు, ఇక్కడెవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు. వచ్చాడా? ఎందుకు మేడం అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల్దాకా తెచ్చుకోవడం? చిన్న సంతకమే కదా. ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు, ఆల్టర్స్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం. 3 వచ్చేయండి. మంచిది మేడం, వస్తా. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ లేండ్రా, కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం. రండి మేడం, ఛాయ్ చెప్పమంటారా? ఇప్పుడే తాగాను, మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నచ్చిరు మేడం. లేకపోతే ఏంటి మేడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు? మీకు చదువుకుంటున్న బిడ్డలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా. ఇదిగో తీసుకోండి మేడం, ఇందులో 50,000 ఉన్నాయి. అన్నట్టు వీడు మా అబ్బాయి, నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు. జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరు చూసుకోండి, నాకు అవతల ఆఫీస్లో బోల్డ్ పనులున్నాయి, వస్తాను. అవునరా, ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను, కొంచెం రుచి చూపించరాదు? అక్బర్ భాయ్, జరా ఇది రానా. ఈరోజుకి సర్వీస్ క్లోజ్ చేసేయండి. జీ. దాంట్లో 50,000 ఉన్నాయి, డ్యామేజ్ ఖర్చులు కొంచెం. లేలో భాయ్. చెయ్యండి రా పాయా. Ah!
ఏరా, ఎలా ఉంది పాయ? మంచిగా ఉంది. వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను. నీ స్టైల్లో నాలుగు పీకు, అప్పుడు ఎక్కుద్ది. చెప్తే విన్నాడు కాదు, అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు. అవును, కావాలనే పెట్టుకున్నాడు. వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి? కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి? ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. కొంపదీసి ఆ నాయకుల మనుషులు కాదు కదా, వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు. మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగుపెట్టిందని అందరం ఆనందించాం. కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కళ్ళో కూడా ఉంచలేకపోయాం. ఎంతమంది వస్తారో రండి, అంతు చూస్తాం. ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి
నమ్మలేకపోయాం. అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయింది. పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఏముంటుంది? రక్తానికి ఉన్న చిక్కతనం దేనికి లేదు కాబట్టే సలసల కాగిపోతుంటుంది. Ding it off! Oh, no!